వందనాలు. మీరంతా బాగున్నారా? ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో అపోస్తల కార్యాల గ్రంథం నుండి ఆదిమ సంఘము నుంచి నేర్చుకోవలసిన పాఠాలు మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆదిమ సంఘం యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత వారు మేడగదిలో కూర్చుని అపోస్తలులు 12 మంది, అలాగే యేసు తల్లి, మిగతా సహోదరులు అందరూ కూడా గ్యాదర్ అయి యేసు చెప్పినట్టుగా వారు ఒక గొప్ప ఉజ్జీవాన్ని సంఘములో తీసుకురావడానికి వారు ప్రయత్నం చేశారు. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ మాటను వారు పట్టుకొని 1వ అధ్యాయం 14వ వచనంలో అలాగే 2వ అధ్యాయం మొదలుకొని మీరు గమనించినట్లయితే ఒక గొప్ప సంఘం ప్రారంభం కావడానికి దేవుడు అనుగ్రహంతో దేవుని చిత్తంలో ఒక గొప్ప ఉజ్జీవం సంఘములో తీసుకురావడానికి ఆదిమ సంఘం ఒక గొప్ప పునాదిని వేసింది అన్న విషయాన్ని మీకు ఈ సమయంలో చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తల కార్యాల గ్రంథం 28 అధ్యాయాలు మీరు ఎప్పుడైనా చదివారా? వెరీ బేబీ చర్చ్, చాలా అనుభవం తక్కువైనటువంటి సంఘం, అతి తక్కువ సమయంలో గొప్ప కార్యాలు చేసినటువంటి సంఘముగా ఆ సంఘం ఇప్పటికీ కూడా మన ముందు ఒక ఉదాహరణగా ఉంది. యేసుప్రభు ఉన్నప్పుడు చేయలేని కార్యాలు అపోస్తల ద్వారా దేవుడు అక్కడ చేయించటం మనం చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పిన మాటను, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సత్య సువార్తను మీరు ప్రకటించండి, శిష్యులుగా చేయండి, వారికి బాప్తీసం ఇవ్వండి, మీరు సర్వలోకానికి కూడా ఈ సువార్తను ప్రకటించండి అని చెప్పిన మాటను మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో చాలా చక్కగా ఆ ఫుల్ఫిల్మెంట్ చూడొచ్చు. మత్తయి 28 అధ్యాయం 19-20 వచనాల్లో చెప్పబడిన మాట అపోస్తుల కార్యాల గ్రంథంలో నెరవేర్పును కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. సువార్త ప్రకటించడం విషయంలో వాళ్ళు యేసుక్రీస్తు మాటను విన్నారు. జనసమూహము విస్తరిస్తూ ఉంది, జనసమూహము వ్యాపిస్తూ ఉంది, జనుల మధ్య దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయడం ప్రారంభించాడు. దానికి కారణం ఏంటి చెప్పమంటారా? ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆదిమ సంఘం యేసుక్రీస్తు బోధను వారు పట్టుకున్నారు, ప్రార్థన చేశారు, అలాగే వాక్యాన్ని కేంద్రంగా తీసుకున్నారు, సువార్త ప్రకటన చేశారు, దేవుని ప్రేమను క్రియాశీలకంగా వారు చూపించారు. గొప్ప అద్భుతాలు మనం చూస్తాం. 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో పేతురు అప్పటి వరకు అపనమ్మకస్తుడిగా, అవిధేయుడిగా, అలాగే మాట మార్చినటువంటి పేతురు మారుమనసు పొందుకొని నిజమైన సేవకుడిగా తయారై అపోస్తుల కార్యాల గ్రంథంలో గొప్ప ప్రసంగాన్ని చేయడం మనం చూస్తాం. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో పేతురు ద్వారా అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. అతడు చెప్పేది ఒకటే, మేము సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తూ ఉన్నాం. వి ప్రీచ్ ద క్రైస్ట్ హూ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘము ఎదగాలి అనంటే, సంఘము స్థాపించబడాలి అనంటే, సంఘములో ఉజ్జీవం రావాలనంటే, సంఘ పరిచర్య విశాలపరచబడాలి అనంటే, సంఘములోనికి అద్భుతాలు జరగాలి అనంటే, సంఘములో ఒక గొప్ప మార్పు రావాలి అనంటే, అది యేసుక్రీస్తు వల్ల మాత్రమే వస్తుంది. మన యొక్క జిమిక్స్ ద్వారా కానీ, మన యొక్క మాట తీరు బట్టి కానీ, మన యొక్క తలంతులు బట్టి కానీ ఏది జరగదు. అందుకే పేతురు చాలా చక్కగా 3వ అధ్యాయం అంటాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మేము కలిగి ఉన్నదాన్ని, వాట్ వీ హ్యావ్, మేము ఏదైతే కలిగి ఉన్నామో, మేము ఏదైతే అనుసరిస్తూ ఉన్నామో, మేము దేని ద్వారా అయితే మార్పు చెందామో, ఆ నామము అనగా ద నేమ్ ఆఫ్ క్రైస్ట్, యేసు క్రీస్తును మీకు పరిచయం చేస్తున్నాము అన్నాడు. చాలా చక్కగా ప్రేమైన సహోదరి సహోదరులరా, అందుకనే వాళ్ళు వాక్యములో నిలబడ్డారు, అలాగే మంచి సహవాసం కలిగి ఉన్నారు, అలాగే మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నారు, అలాగే వాళ్ళు చక్కగా ప్రభుని ఆరాధించారు, దేవుని స్తుతించారు, అలాగే సువార్తీకరణ అనేది కూడా వాళ్ళు చేయగలిగారు. ఈరోజు మన సంఘం కన్నా ఆ సంఘం, ఆదిమ సంఘం చాలా తక్కువ సమయంలో అభివృద్ధి చెందినటువంటి సంఘం.
విశాలపరచబడిన సంఘం, విస్తృతపరచబడినటువంటి సంఘముగా మనకుంది. కనుక మన సంఘాల్లో ఎందుకు ఉద్యోగం లేదు ఒకసారి ఆలోచిద్దాం. మన సంఘంలో ఎందుకు క్రమశిక్షణ లేదు? మన సంఘంలో ఎందుకు సువార్థీకరణ జరగడం లేదు? మన సంఘంలో ఎందుకు వాక్యము వెదజల్లబడడం లేదు? మన సంఘంలో ఎందుకు ప్రార్థనలు అంత ఎక్కువగా తీవ్రంగా చేయలేకపోతూ ఉన్నాం? ఎందుకు వై అని ఆలోచిస్తూ ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్న సందేశం కూడా అదే. సో లెసన్స్ ఫ్రమ్ ద ఎర్లీ చర్చ్, ఆదిమ సంఘము నుండి పాఠాలు నేర్చుకుందాం. సంఘంలో ఉజ్జీవానికి ఈరోజు నుండే ఒక ప్రారంభాన్ని కలిగి ఉందాం. కనుక ఆది అపోస్తల కార్యాలు చదవండి, లోతైన విషయాలు ఆలోచన చేయండి. అపోస్తల కార్యాలు కింద 1:28-28. సో హౌ గాడ్ ఎక్స్టెండ్ హిస్ చర్చ్, దేవుడు ఏ విధంగా సంఘాన్ని విశాలపరిచాడు, విస్తృతపరిచాడు? యెరూషలేములో సంఘం, యూదయలో సంఘం, గలిలయలో సంఘం, సమరయలో సంఘం, బోధిగంతముల వరకు, అంతియోకియలో సంఘం, బోధిగంతముల వరకు కూడా సంఘం అనేది వ్యాపించింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, సేవకులారా, సేవకు రావడం ఒక ఎత్తు అయితే సంఘాన్ని పర్యవేక్షించటం, సంఘాన్ని పరిరక్షించటం, సంఘాన్ని కాయడం, షెపర్డింగ్ చేయడం అనేది చాలా చాలా గొప్ప బాధ్యత. దూతలకు లేని దివ్య పరిచర్య దేవుడు మనకిచ్చాడు. సంఘం అనేది దేవుని యొక్క కొత్త ఉత్పత్తి. దేవుని యొక్క క్రమంలో దేవుడు తయారు చేయాలనుకుంటున్నటువంటి ఒక గొప్ప వస్తువు, ఒక గొప్ప వనరు. యేసుక్రీస్తు రాకడలో కూడా దేవుడు తీసుకునేది సంఘమునే. కనుక ముడత మచ్చ కలంకం లేని సంఘముగా మనమందరం తయారవ్వాలి. సేవకులుగా, నాయకులుగా, మన ముందున్న జనాంగానికి ఆ విధంగా పరిచర్య చేయాలి. సంఘంలో విశ్వాసులుగా ఉన్నవారు కూడా ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడాలి. అట్టి కృప దేవుడు ఇవ్వాలని అపొస్తల కార్యాలు చదవండి. అపొస్తల కార్యాలు అనేకమైన సత్యాలు మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని, సంఘం యొక్క విలువను, సంఘం యొక్క గొప్పతనాన్ని, సంఘం యొక్క పని, సంఘం యొక్క గొప్ప మిషన్ అనగా లక్ష్యాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ వీడియోను మీ కొరకు సిద్ధపరుస్తున్నాను. కనుక సంఘముల్ని చక్కగా మనం అటెండ్ అవుతూ మీరున్న స్థలంలో ఒక సంఘానికి కట్టుబడి, ఒక సంఘములో సభ్యుడిగా, ఒక సంఘములో పరిచారకుడిగా, ఒక సంఘములో నాయకుడిగా, ఒక సంఘములో కాపరిగా ప్రభు కడగండి. ప్రభువా, హౌ టు లీడ్ యువర్ చర్చ్, దేవ నీ సంఘమును నేను ఏ విధంగా నడిపించాలి? హౌ టు పాస్చర్ యువర్ చర్చ్, ప్రభు నీ సంఘమును ఏ విధంగా కాయాలి? ఆ షెపర్డింగ్ స్కిల్స్ నాకు ఇవ్వండి, ఆ దర్శనాన్ని నాకు ఇవ్వండి. ఆదిమ సంఘం ఆ విషయాలు పట్టుకుంటూ అపోస్తలుల బోధలోను, అలాగే సహవాసముందును, రొట్టె విరుచుటి అందును, ప్రార్థన చేయటి అందును ఎడతెగక వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు ఒక గొప్ప ఉజ్జీవాన్ని వాళ్ళు తీసుకురొచ్చారు. కనుక ఈ వీడియో వింటున్నటువంటి ప్రేమైన సహోదరి సహోదరులారా, సేవకులారా, సేవకురాణులారా, యవనస్తులారా, సేవకు సిద్ధపడుతున్నటువంటి ప్రియ కాపురులారా, మీ అందరికీ ఒక పిలిపిస్తూ ఉన్నాను. చర్చ్ కట్టాలి అని అంటే ఏదో ఒక కట్టడం కట్టడం కాదు, మనుషుల్ని కట్టాలి. కన్స్ట్రక్ట్ పీపుల్, అన్సేవ్డ్ పీపుల్. సో రక్షించబడలేని వారు రక్షించబడాలి, సంఘములో విశ్వాసులు ఉండాలి, అనగా రక్షించబడిన వారు ఉండాలి, పాపము నుంచి విడుదల పొందిన వారు కావాలి, సైంట్స్గా మారాలి. అందుకే సిన్నర్ బికెమ్ సైంట్ అన్న మాట వాడబడింది. అంటే పాపులు పరిశుద్ధులు అవ్వే స్థలం సంఘం. మారు మనసు అనుభవాలు కావాలి సంఘంలో, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి సంఘంలో. అందుకే పేతురు కూడా డైరెక్ట్గా చెప్తాడు అపొస్తల కార్యాలు 2:37. పేతురు చెప్పిన ప్రసంగాన్ని వారు విని, అయ్యా మేమేమి చేయాలి? మీరు మాను మనసు పొందండి, యేసుక్రీస్తు నామమున మీరు పాపములు ఒప్పుకోండి అని చెప్పినప్పుడు వారు ఆ విధంగా ఒప్పుకున్నారు, ప్రభు దిద్దుకున్నారు, విశ్వాసులుగా చేర్చబడ్డారు. కాబట్టి ఆ సంఘంలో దేవుని భయం కనిపించింది, పాపాలకి చోటు లేకుండా పరిశుద్ధతను చూపించారు, దేవుని క్రమాన్ని వాళ్ళు పరిచయం చేశారు. కనుక కడమ వారిలో వారిని ఎవరూ కలుసుకున్నట్టుకు తెగించలేదన్న మాట కూడా వాడబడి సంఘములో ఆ భయం చుట్టుపక్కల కూడా వ్యాపించింది. సంఘం అంటే విలువ తెలిసింది,
అనేకులు ఆ సంఘములో చేర్చబడటానికి ఇష్టపడ్డారు. కనుక అట్టి కృప దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం.